సార్ అనే సబ్జెక్ట్ మీరు చూసండి అడి మరణించిన ఆత్మలు తిరిగి భూమి మీదకి వస్తాయనే మరణించిన మనుషులు ఆత్మలు మరణించిన మనుషుల ఆత్మలు తిరిగి భూమి మీదకి వస్తాయా అది కొన్ని కొత్త నిబంధనలోని కొన్ని వచనాలు చూస్తే దయ్యంలని వదలగొట్టను అనుకుని ఉన్నాయి కదా అడి మరి అది దయ్యంలని మరి మళ్ళీ భూమి మీదకి వచ్చాయి అనుకుని చెప్పారు కదా బ్రతుకున్న మనుషులుగా పుట్టిన వాళ్ళు ఆయన మనుషులుగా పుడతారు కదా వీళ్ళు శరీరాలను విడిచిపెట్టిన తర్వాత పరదేశు లేదా పాతాళం పాతాళంలోని అగ్నిగుండంలోకి వెళ్తారు ధనవంతుడు చనిపోయిన తర్వాత నేను ఈ పాతాళంలో అగ్నిజ్వాలల్లో బాధపడుతున్నాను అన్నాడు వెరీ గుడ్ ఒకసారి పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి భూమి మీద పాతాళానికి వెళితే మరి తిరిగి వచ్చే ఛాన్స్ లేదనాయన మరి ఈ దయ్యాలుగా ఉన్నవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు అంతే కదా ఈరోజు సమాజంలో ఏమంటే కోరికలు తిరగపోతే ఆ కోరికలు తీరకుండా చచ్చిపోతే ఎవరైనా తిరిగి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి భూమి మీదకి వస్తున్నారు అని కామినీల గురించి మాట్లాడతారు వ్యభిచార సంబంధమైనవి తప్ప మిగిలినవి కూడా కోరికలు తీర్చుకోవడానికి రావా పాయింట్ అందులో మిస్టరీ అని అదని దరిద్రులు మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత మిస్టరీ అని పేరు పెట్టి ఏం చెప్తాడంటే ఏమి చెప్పడు ముగింపడు ఏమి చెప్పడు మిస్టరీ అని చెప్తాడు మిస్టరీ అని చూపించి ముగింపు ఏంటంటే మిస్టరీ ఏం చెప్పడు వాడు కానీ ఎవరెవరు ఎలాంటి మాటలు అనుకుంటున్నారో తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలన్నీ వినే వాళ్ళ మీద రుద్దుతుంటారు మీడియా వాళ్ళు కోరికలు తీరకుండా చచ్చిపోయినా కోరికలు తీరి చచ్చిపోయినా వాడు మాత్రం దయ్యంగా భూమి మీదకి రాడు మరి క్రీస్తు దయ్యములను వదలగట్టునని ఆ దయ్యాలు ఏంటివి దేవదూతలలో చెడిపోయినవి దేవదూతల్లో చెడిపోయినవి ఉన్నాయి అవి అపవిత్రాత్మలు అవి దయ్యాల అప్పుడు క్రీస్తు శకం వరకు మనల్ని ఆవహించాయి ఆ తర్వాత అంటే శారీరకంగా ఆవహించాయి ఆ రోజుల్లో ఈరోజు శారీరకంగా ఆవహించి వాటి క్రియలు ఏదో తల ఊపడాలు లేదో నేను కింద జన్మలో నా పేరుది లేకపోతే నేను పర చంపబడ్డాను ఈ కథలన్నీ అబద్ధం అవన్నీ పూర్వజన్మ అంటాడు మళ్ళా ప్రసంగి గ్రంథం 9:6 బ్రతికి ఉండేవారు తాము శత్రు అని వాళ్ళకు తెలుసు అయితే చచ్చిపోయిన వాళ్ళు ఏం తెలియదు వాళ్ళకిక ఇంకా గత జన్మ స్మృతులు ఏమున్నాయి గత జన్మ శృతులు ఏం లేవు ఇక జ్ఞాపకాలు ఏం లేవు చచ్చిపోయిన తర్వాత ఇంకేం తెలియదు వాళ్ళకి ఏం తెలియదు అంటే అర్థమేంటి భూమి మీద ఎంత నీచాతి నీచంగా బ్రతికాడో ఎంత ఎంత ఎలా బ్రతికాడు అనేది మాత్రం తెలుసు ఏం తెలియదు అంటే అర్థం ఏంటంటే ఇంక బయటకు వచ్చే అవకాశాలు ఏమి లేవని అక్కడ దాని అర్థం వారికి ప్రేమించరు పగబెట్టుకోరు అసూయపడరు సూర్యుని కింద భూమి మీద జరిగే వాటిలో దేని ఎందు వారికి ఎప్పటికీ వంతు లేదు మళ్ళా చదవమంటా మళ్ళా చదువు వారికి ప్రేమింపరు చచ్చిపోయిన వాళ్ళు పగబెట్టుకోరు అసూయపడరు భూమి మీద బ్రతికున్న వాళ్ళు సూర్యుని కింద ఉన్నారు కనుక వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు దేని ఎందు వారికి ఎప్పటికీ వంతు లేదు దయ్యాలే రారు కదా ఇంక వంతు లేదని సరే అంతే పగేంటి రాజీవ్ గాంధీని చంపినందుకు ప్రభాకరన్ పిల్లయ్య గారిని సింహళీలు ఎందుకు చంపేయాలి రాజీవ్ గాంధీ చచ్చిపోయిన మరుక్షణం వచ్చి చంపేయచ్చు ఇందిరాగాంధీని చంపిన సింగ్ని ఇందిరాగాంధీ చచ్చిపోయినట్టే ఈయన చంపేయచ్చు అలాగా చచ్చిపోయినోడు పగబెట్టుకొని వచ్చి మనుషులు భూమి మీద చంపుతారని ఒకవేళ మనం అనుకుంటే
పోలీసులు కానీ సిబిఐ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ కమాండోస్ కానీ వీళ్ళ పని ఉంది మనకి? ఇప్పుడు నువ్వు నన్ను చంపావనుకో, నేను చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపేస్తాను, నేను దరిద్రం వదిలిపోను. అప్పుడు బాబు నిన్ను చంపాడు, మళ్ళీ నన్ను చంపేస్తాడు, వదిలేవు. నిజంగా అలాగ ఒకటి జరిగి ఉంటే సమాజం బాగుపడేదే. అయినైనా కనుక అదంతా కథలు చెప్పి జనాల్లో మోసగించి ఏదో రాయాలి, ఏదో చెప్పాలి. వీడు ఛానల్ ప్రాముఖ్యత లేకపోతే ఎవడో చెప్పిన సోది కబుర్లు, మూగ మనసులు సినిమాలు అడదే. మూడు జన్మలో నాలుగు జన్మలో చూపిస్తారు, ఏడు జన్మలో ఉన్నాయంటారు వీళ్ళు. ఎక్కువగా వీళ్ళు ఏడు జన్మలు ఉంటాయని, ఏడేడు జన్మల బంధం అనే పాట వింటారు. మీరు ఎన్ని జన్మలట? దరిద్రుడు ఒక జన్మ ఒకటి సరిగ్గా లేదు కానీ ఏడు జన్మలు. ఏమంటే నేను నీ భారీగా మరో వచ్చే జన్మలో కూడా మీ భారీగా ఉండాలని కోరుకున్నాను. దరిద్రాలు ఈ జన్మలో సరిగ్గా చూడదు. ఈ దరిద్రాలు ఈ జన్మలోనే దరిద్రం, మళ్ళీ వచ్చే జన్మలో ఉండడం మళ్ళీ దరిద్రం. కనుక నాయన ఇవన్నీ కహానీలు ఆయన, వీళ్ళు అందరూ చెప్పే కహానీలు రైట్ కావు, నమ్మకండి వీళ్ళటాటిని. ఓకే నాయన, గాడ్ బ్లెస్ యూ, కూర్చో. రాము విజయవాడ చెప్పిన ఆయన, రాము విజయవాడ. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. యోహాను సువార్త మొదటి అధ్యాయం 32. యోహాను సువార్త మొదటి అధ్యాయం 32. తీసారు నాన్న, చదవండి పిల్లల ముందు తీసుకున్న ఎవరైనా. యోహాను సువార్త 1:32 చదువు. యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరిగనైతిని. కానీ నేనులో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు దేవుడు తండ్రి యోహాను యోహాను అని నాతో ఏం చెప్పాడంటే, నువ్వెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచిటి చూతావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. అది నాయన చెప్పినా 34 బాప్తీసం ఇచ్చు ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితాను నేను. చెప్పినాయన ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను నానా. అలాగే మత్తయి సువార్త గారి, మత్తయి సువార్త 3:13 13. మత్తయి సువార్త 3:13. ఆ సమయంలో యోహాను చేత బాప్తీసం పొందేటప్పుడు యేసు గల్లయి నుండి యోర్దాను దగ్గర నుండి అతని ఎద్దుకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చున్నావా అని ఆయన నివారింప చూచాను. చెప్పు నాయన. ఇక్కడ ముందే గుర్తుపట్టినట్టుగా ఉంది కదా అది యేసుకృష్ణుని యోహాను గారు, అక్కడేమో పావురం దిగడం వల్ల గుర్తుపట్టాను నేను అన్నాడు కదా, అది నాకు అర్థం కాలేదు. అంటే నాన్న మత్తయి గారు రాసేటప్పటికీ యోహాను గారు రాసింది, మత్తయి గారు రాయలేదు ఇక్కడ. ఓకే డాడీ. యోహాను గారు రాసింది మత్తయి. ఇప్పుడు నాలుగు సువార్తలు కదా నాయన, నాలుగు సువార్తల్లో నలుగురు సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు. ఒక విషయాన్ని నలుగురు రాశారు కొన్ని సందర్భాల్లో, ఒక విషయాన్ని నలుగురు సువార్తకులు ఒకైన రాశాడు కొన్ని సందర్భాల్లో, ఒక విషయాన్ని ఇద్దరు రాశారు కొన్ని సందర్భాల్లో. కనుక మత్తయి గారు చెప్పనది, మార్కు గారు చెప్పనది, లోకా గారు చెప్పనది, యోహాను గారు చెప్పారు అంటే అది జరిగి ఉండాలి. అంటే ఇతను రాశాడు కనుక ఇతను చెప్పలేదు, లేదా చెప్పవచ్చు. ఇప్పుడు ఒక విషయాన్ని రెండుసార్లు చెప్పినా తప్పులేదు. ఒక నిజాన్ని ఒకరు చెప్పిన సాక్ష్యం, ఇద్దరు చెప్పిన సాక్ష్యం, ముగ్గురు చెప్పిన సాక్ష్యం కదా నాయన. కనుక మత్తయి గారు రాసేటప్పటికీ మత్తయి గారు రాసేటప్పటికి యోహాను గారికి తెలియదని కాదు, తెలుసు కనుకనే ఏమంటున్నాడు 14:14, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అంటే అర్థమేంటి? అప్పటికాయనకి తెలిసిపోయిందని కదా నాయన, అప్పటికాయనకి తెలిసిపోయింది కదా నాయన. యోహాను గారు ఏంటైనా ఇక్కడ యోహాను సువార్తలో ఆత్మ దిగితేనే, నేను పావురం దిగితేనే నేను గుర్తుపట్టాను, పావురం దిగటం వల్ల నేను గుర్తుపడతాను అన్నాడు. అవునని అప్పటికి ఆయనకు తెలియదు నాయన.
అప్పటికి ఆయనకు తెలియదు కనుక మరి నువ్వు ఆ యోహాను గారు ఎలాగ ఐడెంటిఫై చేయగలిగారు అనేది అడిగితే నేను ఇలాగ ఐడెంటిఫై చేయగలిగాను అని చెప్పాడు ఇక్కడ యోహాను గారు రాశారు. యోహాను గారు రాశారు నీకు అర్థమైంది నాయన? ఈ ఐడెంటిటీ మత్తయ్య గారు రాసేటప్పటికి తీసిపడ అక్కడి నుంచి అది మత్తయ్య గారు రాసేటప్పటికి ఐడెంటిఫికేషన్ అనేది మత్తయ్య గారికి తెలిసిపోయింది తెలిసిపోయింది కనుక ఆయన రాశారు దీన్ని. నీకు అర్థమైంది నాయన? మత్తయ్య గారు రాసేటప్పటికి బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఐడెంటిఫికేషన్ అనేది తెలిసిపోయింది. యోహాను గారు రాసేటప్పటికి ఐడెంటిఫికేషన్ అనేది జరగలేదు జరగలేదు కనుక మరి నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అని యోహాను గారు అన్నప్పుడు నువ్వు ఎలా ఐడెంటిఫై చేయాలని దేవుడు రాయించాడు. దేవుడు యోహాను గారి చేత ఇది రాయించటం మత్తయ్య గారికి తెలుసు, లూకా గారికి తెలుసు, మార్కు గారికి తెలుసు. ఏనన్నా? ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ క్వశ్చన్. లేక లోపల ఉన్న వాళ్ళు అడగండి నాయన, అడగండి. ఎనీ క్వశ్చన్ సిగ్గుపడకండి. మత్తయి సువార్త బాబు మైక్ ఏమంటారు? హలో హలో అంటున్నాడు అక్కడ. రే మత్తయి సువార్త 12వ అధ్యాయం చెప్పే, నేను మైక్తో పని పెట్టుకోకు చెప్పే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 21-22 వచనాలు చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 అమ్మ బయట తీసుకెళ్ళిపో. 5వ అధ్యాయం 21-22 నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకులు ఉనగులను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పువాడు సభకు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ తన సహోదరుడు అని అంటున్నారు కదండి. అవును, సహోదరులు అంటే అందరూ కూడాదండి, అందరూ కూడా ముస్లిం క్రైస్తవుడు అందరూ కూడా కదండి. సహోదరులు అంటే నాయన ఇస్రాయేలీలలో సహోదరులు అంటే 12 గోత్రాలకు చెందిన వాళ్ళు, క్రైస్తవులలో సహోదరులు అంటే క్రైస్తవులైన వాళ్ళు, హిందువుల్లో సహోదరులు అంటే హిందూ సహోదరులు అంటాం. ఇస్మాయిల్ సంతతి వారైతే ఇస్మాయిల్ సహోదరుడు అంటాం. అది నాయన ఇప్పుడు నీకేంటి నీ డౌట్? క్రైస్తవులకి అందరూ సహోదరులేనండి? క్రైస్తవులకు అందరూ సహోదరుడి, క్రీస్తు వలన వీళ్ళు పుట్టలేదు కనుక వాళ్ళు మనకు సహోదరులు అవరు. అవరండి. ఇప్పుడు మనం క్రీస్తు బాప్తిస్మ పొందిన వారంతా క్రీస్తు ద్వారా మనం పుట్టాం, తండ్రి పిల్లలం అయిపోయాం. మరి మనం సహోదరులం, ఒక తండ్రి కన్నాడని యేసు ప్రభు ద్వారా నమ్మి మనమంతా క్రైస్తవులంగా పిలువబడ్డాం. ఆయనే అన్నయ్య, మనమే సోదరులం అంతా అని. మరి మన పక్కింటుడు హిందువుడు మనకు సహోదరుడు ఎలాగవుతాడు? ఆయన ఒప్పుకోలేదు తండ్రి. తండ్రిని ఆయన యేసు ప్రభు చెప్పిన తండ్రిని, యేసు ప్రభు బయలుపరిచిన తండ్రిని మన పక్కింటుడు ఒప్పుకోలేదు. మనకి సహోదరుడు అవడు, యూనివర్సల్ బ్రదరు. ఎందుకంటే ఆదామ సంతతను బట్టి, శరీరాన్ని బట్టి మనకు సహోదరుడు. ఆదాం గర్భం నుంచి వచ్చాం గనక. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ చేయి. అదనండి, విమర్శకు లోనగును అన్నాడు కదండి సహోదరుడిని వ్యర్థుడా 22వ వచనంలో. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును అని అన్నాడు కదండి. వెరీ గుడ్. మరి ఇలాగా పిల్లొచ్చండి. వెరీ గుడ్. యూదా ద్రోహము వలన సంపాదించిన డబ్బు అన్నాడు. మత్తయ్య గారు రాశారు, మార్కు గారు రాశారు, లోక గారు రాశారు, రాను గారు రాశారు అనుకుంటూ స్వార్థకులు రాశారు. మరి యూదా ఇస్కరియోతి ఇలాగ ఏమవుతాడు? సహోదరుడే కదా. మత్తయ్య మార్కు లోక యోహాను గారు కూడా యేసుప్రభుని నమ్మి కదా వచ్చారు, యేసుప్రభు శిష్యుల్లో ఉన్నారు కదా. అలాగే ఇస్కరియోతి కూడా యేసుప్రభుని నమ్మి యేసుప్రభు బోధ వినే కదా వచ్చాడు. మరి వీళ్ళు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? దేవుడు వెళ్ళచేత పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు వెళ్ళచేత ఏమి రాయించాడు? యూదా ద్రోహి అని. ద్రోహి అనకూడదని బైబిల్లో రాసి దేవుడే ద్రోహి అంటున్నాడు ఏంటండి? కనుక ద్రోహి అని ఎవరు అనాలంటే
దేవుని పేరు చెప్పి సహోదరుడని మన ముఖం చూడకుండా మనకే కింద నెగ్గెట్టాడు అనుకో, ఆడిని ఏమన్నానంటే ఒరే నువ్వు ద్రోహివిరా అని చెప్పాలా. ఎందుకంటే ద్రోహం చేశాడు కనుక. నేరస్తుడిని నేరస్తుడు అంటాం, వ్యభిచారం చేస్తున్నప్పుడు వ్యభిచారి అంటాం, దొంగతనం చేసినప్పుడు దొంగ అంటాం. నీకు అర్థమైందా? అబద్ధం ఆడినప్పుడు అబద్ధికుడు అంటాం. తప్ప అదేమైనా తప్పు కాదు. మరి ఏంటి ఇక్కడ అనొద్దంటే చేయని వాడిని అంటే తప్పు, చేస్తున్నోడు కాదు. యోధా ద్రోహం చేశాడు, డబ్బు సంపాదించాడు, ద్రోహేయుడు. దేవుడు అన్నాడు ఏడు ద్రోహని. కనుక నేరం చేసేవాడిని నేరస్తుడు అనటం తప్పు కాదు, నేరం చెయ్యని వాడిని నేరస్తుడు అనడం తప్పు. అమెరికా నుంచి పోలు డబ్బు వచ్చేస్తుందంటే పీడీ సుందరం అంటే ఆడు దొంగాడు. కొన్ని నిరూపించండి, ఒక డాలర్ వచ్చినట్టు చూపించండి. లేకపోతే నెల కట్టేస్తాడండి 10 కోట్ల రూపాయలు బిల్డింగ్ కడుతున్నారు ఇప్పుడైనా, మరి ఏమి లేకుండా ఎలాగండి అంటే ఆడికి విశ్వాసము దేవుడు కరిపించనిది ఇది ఆడికి కనబడదు. ఇడికి ఈ డబ్బు కనబడలేదు ఇడికి. ఏదంటే డబ్బు అంటేనే కదండి ఏదైనా పని అవుతుందని లోకం అనుకుంటుంది, దేవుడు ఉంటేనే కానీ ఏ పని అవదని పీడి సుందరం అనుకుంటాడు. డబ్బు ఉంటే ఏ పని అయినా అవుతుందని లోకం అనుకుంటుంది. కానీ నేనేమనుకుంటున్నా తెలుసా? డబ్బు కాదు, దేవుడుంటే ఏ పని అవుతుందని నేను అంటాను. ఏది నిజం చెప్పు, ఏది నిజం? మరి విశ్వాసము క్రియలతో కూడి అని ఉంటుంది కదా, దానికి దీనికి సంబంధం ఏముంది? నేను నమ్మానండి దేవుడు చేస్తాడని. నా మనవరాలకి ఏడుదది బ్లడ్ రావట్లేదు, ఏ క్రియలు చేయమంటావు నన్ను? దేవుడే గతే, ఇక ఏ క్రియలు పనికిరావు ఇక్కడ. ఇక్కడ క్రియ అన్నిటికీ అప్లై చేసేయకండి, అన్నిటికీ క్రియలు అప్లై చేయ. ఒక సందర్భం మాట్లాడేటప్పుడు అన్నిటినీ కలిపేస్తున్నారు దొంగ పాస్టర్లు దొంగ కాపర్లు. అక్కడే బైబిల్ అర్థం కావట్లేదు. 4 కాళ్ళు ఏదైనా కొక్కారా అంటే, ఒరు దరిద్రుడా 4 కాళ్ళు ఉన్నది, నక్క ఉంది, మేక ఉంది, గేదె ఉంది, ఆవు ఉంది, 4 కాళ్ళు ఉన్నది ఏదైనా కుక్క అంటే అది బుద్ధిహీనుడు మాట్లాడే మాట. 4 కాళ్ళు ఉన్నవి, తలవి మీద ఉన్న వెంట్రికలు అనే పేర్లు కలిగిన జంతువులు ఉన్నాయి. కనుక విశ్వాసం అనగానే దేవుణ్ణి నమ్మాలి, అది పని అవుతుందని. అసలు మనం కొంటున్న ఈ స్టీలు కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, రాయి కానీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? ఇసుకండి నేల నుంచి వచ్చిందండి, మరి సిమెంటు అదే అందులో నుంచి వచ్చిందండి, మరి స్టీలు అదే అందులో నుంచి వచ్చిందండి, అన్నీ నేలలో నుంచే వచ్చాయి. అవునా? నేల ఎక్కడి నుంచి వచ్చింది? మాట వల్ల, దేవుని మాట. దేవుని మాట వల్ల నమ్ముతావా? నమ్మాలండి. దాని పేరే విశ్వాసం, దాని పేరే విశ్వాసం అంటారు. 11వ అధ్యాయం హెబ్రీపత్రిక, హెబ్రీపత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం నీవెదురు చూసేది వాస్తవం అని చెప్తున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నెక్స్ట్, లేనివి కనబడనివి కంటికి కనబడనివి ఉన్నాయిరా నాన్న అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అక్కడ 8వ మనకు ఇప్పుడు మనకు అక్కడ బిల్డింగ్ కావాలనుకున్నామండి, రెసిడెన్షియల్ యూనివర్సిటీ బిల్డింగ్ కడుతున్నాను మీకు తెలుసు కదా. అక్కడ లేఅవుట్ అప్రూవల్ కావాలి, అప్రూవల్కి వెళ్ళాం, అప్రూవల్ రూల్ ప్రకారంగా అప్రూవల్ పెట్టాం. 5 లక్షలు అడిగారు, ఎంత అడిగారు అప్రూవల్కి? 5 లక్షలు. 5 పైసలు ఒకటి అప్రూవల్ వేలు వచ్చింది. దీని పేరేం పేరు తెలుసా? విశ్వాసం. దాని పేరేం పేరు? అంతవరకు మీరు ఉండరు కనుక మీకు విశ్వాసం ఉండదు. మీకు అర్థమైందా? మీకు అనుకోగానే అయిపోవాలి అన్నీ. ఎలాగైపోతాయి? వెయిట్ అండ్ సీ అన్నారు. దేనికైనా ఎదురు చూడు. నువ్వు ప్లాట్ఫారం కరగానే ట్రైన్ వచ్చారని ఎక్కడుంది? యాది రా, ఇన్ని స్టేషన్లు ఆపుకొని రావాలి, దాని పరిస్థితి ఏంటి,
ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్, వచ్చే ట్రైన్ గురించి ఎక్కడో మధ్యలో ఆపేస్తాడు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గురించి నువ్వు సైన్ దోషిస్తుంటాడు, నువ్వు వెళ్ళగానే ట్రైన్ రావాలని ఎక్కడ ఉంటుంది, ఓపిక్గా టికెట్ కొనుక్కొని ప్లాట్ఫారం మీద అక్కుపక్షిలో కూర్చో, ట్రైన్ వస్తుంది అటు ఇటు కొంచెం, రాదనే ప్రసక్తి ఏమి లేదు. అలాగే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అప్రూవల్ ఇస్తాడు, ఆడే ఇస్తాడన్నో అప్రూవల్ వచ్చింది, ఈవేళ ఈవేళ ఇంటికి తీసుకొచ్చి అప్రూవల్ ఇచ్చారు, కట్టేయండి బిల్డింగ్ అన్నారు అంతే. మరి 5 లక్షలు ఎక్కడది? 5 లక్షలు మీరు అన్ని మీరు ఇచ్చినవన్నీ లెక్కెడితే 3 లక్షలు కూడా దాటలేదు. అప్రూవల్కి 5 లక్షలు అయితే బిల్డింగ్కి 10 కోట్లు బొమ్మ ఇస్తాం, బొమ్మ చూసాం మీదనే, 8 స్టోరీడ్ బిల్డింగ్, అమెరికా వైట్ హౌస్ లాగా ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాడును ప్రెసిడెంట్ ఉన్నాడు వైట్ హౌస్ లాగా. అంతది కట్టగలమండి? అమెరికా వాడు కట్టాడు, మనం కట్టగలమంటే అమెరికా వాడు ఒక సన్నాసి, మన దేవుని కుమారులం, మనం అనుకున్నది ఏదైనా జరుగుతుంది. అదృశ్యమైనవి బొమ్మేసాం కదా, అక్కడ బిల్డింగ్ లేదు తెలి చూడు, కనుక ఈ బొమ్మ అక్కడ ఉంటుంది, వస్తుంది, వెయిట్ అండ్ సీ. ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పెట్టేయడానికి పాతాళపై సినిమా కాదు కదా, అలా బిల్డింగ్ గాల్లో వెళ్ళిపోవడం. కనుక నాయన విశ్వాసం అనేది చాలా గొప్పది, అది ఉండేది కోటి మందిలో ఒకరిద్దరి కంటే ఎక్కువ ఉండదు నాయన. ఆ లిస్ట్ కూడా చెప్తున్నాను, మీరు అనుకుంటారు అంత విశ్వాసం అనుకుంటారు, మీరికే మీరే విశ్వాసులు, మీరు విశ్వాసులు, మీరు నేను నమ్మను అందుకు, అందరూ విశ్వాసులు అండి, అందరూ విశ్వాసులని నమ్మను. కొంతమంది మొదట్లోనే ఊడిపోతారు, కొంతమంది కొంతవరకు వచ్చి ఊడిపోతారు, కొంతమంది సగం వరకు వచ్చి పడిపోతారు, కొంతమంది 30 వంతు వస్తారు, కొంతమంది 99 పాయింట్ వచ్చి పడిపోతుంటారు. కనుక చివరి వరకు ఉండాలి విశ్వాసం అంటే అది. కనుక నాన్న వండర్ఫుల్ థింగ్ ఏంటంటే నమ్మకం, ఈ నమ్మకం అనేది చాలా గొప్పది. నీ తండ్రిని నువ్వు నమ్మాలి. తండ్రి గోడ దూకిన తర్వాత చీకట్లో కొడుకు అంటున్నాడు, నాయన గెంతేరా అని. ఈ పైనున్నోడికి గోడ దూకిన తండ్రి చీకట్లో కనబడటం లేదు, తండ్రి కనపట్టడం లేదు, తండ్రి గనికి గెంతటం లేదు. వీడు ఒరే నాన్న గెంతేరా అన్నాడు. అంటే ఏ తండ్రి అని గెంతుతున్న కొడుకును వదిలేసి పక్క వెళ్ళిపోతాడా? ఆడు ప్రాణం అడ్డుపడతాడు అక్కడ ఆ కొడుకును పట్టుకోవడానికి, అవునా కదా? భూమి మీద తండ్రికే, భూమి మీద తండ్రి ఇంత గొప్పవాడైతే మన ఎడల అంత ప్రేమ కలిగిన వాడైతే పరలోకపు తండ్రి. ఒక 50 ఏళ్ల క్రితం అమెరికా నయాగర జలపాతం మీరు టీవీలో చూసుంటారు, అమెరికాలో చూసిన వాళ్ళు ఎవరు లేరు, టీవీలో మనం చూసుంటాం. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం అమెరికాలో ఉన్న నయాగర జలపాతం. నిజంగా ఆ జలపాతం దగ్గరికి వెళ్తే మరి మరి చూడలేమండి, అంత భయం, పెద్ద శబ్దం, ఆ కొండల మీద నీరు పడుతుంది. అరకులో మీరు చూస్తే భయపడిపోయి ఉంటారు, అరకు అరకులో చూడ కొండల మీద ధారలు పడుతుంటాయి, అప్పుడే భయం వేస్తుంది మనకి. కనుక ఈ ఈ దీని మీద ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను నాయన మీకు, మీకు చాలా ఆనందంగా ఉంటుంది చెప్తే. అమెరికాలో ఉన్న ఒకడు నయాగర జలపాతం యువతలొడ్డు నుంచి అవతలొడ్డుకి వైరేసాడు, ఆ వైర్ మీద నేను నడుస్తానన్నాడు. ఇక్కడి నుంచి సంగం ఆఫీస్ చూసారు కదా, సంగం ఆఫీస్ అని మీరు ఈ రోడ్లో, అవును సార్, అంత వెడల్పు ఉంటుంది నయాగర జలపాతం. ఇక్కడి నుంచి సన్నప్పటి వైర్ వేసాడు, ఈ వైర్ మీద నన్ను నడుస్తానన్నాడు, పలానా రోజు ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి నేను వైర్ మీద నడుస్తానన్నాడు. ఆ సిటీలో ఉన్న ప్రజలందరూ వచ్చారు నయాగర, అసలే మామూలుగా చూడడానికి వెళ్తారు దాన్ని. ఇక ప్రజ అమెరికాలో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసారు ఆ వేళ ఆ ఇన్సిడెంట్ చూద్దామని. నడక ప్రారంభించాడు, అందరూ అనుకున్నారు పడిపోతాడేమో అని, కానీ చాలాసేపు పట్టింది. నెమ్మదిగా నడుచుకుంటూ వైరు మీద వెళ్ళి ఆ హోరు ఆ శబ్దం ఆ నీటి తుప్పర్లో అలా నడుచుకొని అతలకి వెళ్ళిపోయాడు. ఎవరండి? ఎవడో ధైర్య సాహసవంతుడు, ఒక సాహసవంతుడు అమెరికన్, ఒక సాహసవంతుడు వెళ్ళిపోయాడు అవతలకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ చప్పట్లు కొట్టారు, అమెరికాలో హ్యాట్స్ విసిరేస్తుంటారు, ఇలాంటి వండర్ చూసిన హ్యాట్స్ టోపి తీసుకుంటారు. నేను వైరు మీద నడుస్తానని మీరు చూశారు కదా అన్నాడు, చూసామన్నా. నేను వైరు మీద నడుస్తానని మీరు నమ్ముతారా అని అడిగాడు. నమ్ముతామన్నారు అమెరికన్స్ అందరు, కేకలేశారు ఆవిడ, మేము నమ్ముతామన్నారు. నేను వైరు మీద పడిపోకుండా నడుస్తాను అవతలొడ్డు కానీ మీరు నమ్మగలరా అన్నాడు. ఎందుకు నమ్మలేమన్నారు? అంత ధైర్య ఉన్న ఒకరు రండి ఎత్తుకొని నడుస్తానన్నాడు, ఒక్కడు రాలేదు. ఎందుకు రాలేదు?
వీడు చూశాడు, వాడు నడిచాడు, ఇది నిజం, ఇది వాడు నడవగలడు, కానీ ఎక్కడ ఆడు 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 బుధ మీద కూర్చోడు ఏంటి నొప్పిళ్ళకి, అమ్మో పడిపోతాడేమో, అప్పుడు నేనే పడిపోతారు. కనుక నాయన అలాంటి వాళ్ళు క్రైస్తవులు, క్రైస్తవులన్నీ చెప్పుకునేవరకే విశ్వాసులు, కానీ ఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి ఎవడు నిలబడ్డా. నువ్వు చెప్పునా సన్నీ, న్యూజిలాండ్, న్యూజిలాండ్ సన్నీ చెప్పునా సన్నీ. నమస్తే గారు, బాగున్నారా? హ్యాపీనా చెప్పునా. యోహాను రాసిన మొదటి పత్రిక గారు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. పదహారు, యోహాను సువార్త 5వ అధ్యాయం 16. తన సహోదరుడు, పత్రిక డాడీ, పత్రికేనా మొదటి పత్రిక, మొదటి పత్రిక యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, ఇదేనాయనా? అవును డాడీ. వెరీ గుడ్. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినేడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడు కొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపము కలదు. చెప్పునన్నా డాడీ, ఇక్కడ పాపము, పాపము కింద 2 సబ్ డివిజన్స్గా చేసినట్టు మాట్లాడుతుంది కదా డాడీ. ఏంటన్నా? రెండు పాపం అని, రెండు పాపాలు ఉన్నానాయన. ఒకటి మరణకరమైన పాపము, మరణకరం కాని పాపం ఏంటి? వెరీ గుడ్. మరణకరమైన పాపం, మరణకరము కాని పాపాలు ఏంటంటే నాయన, సకల దుర్నీతి పాపం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఇవన్నీ ఉన్నాయి కదా, లిస్ట్ ఉన్నాయి కదా నాయన, ఇవన్నీ కూడా క్షమాపణ గల పాపాలు. వేడుకుంటే క్షమ ప్రసాదింపబడే పాపాలు. ఇంతకీ క్షమలేని పాపాలేంటి? అంతే కదనైనా, క్షమలేని పాపాలు ఏంటి అంటే దేవుడు బైబిల్లో ఒక ఆర్డర్ వేశాడు. ఏమిటంటే ఆర్డర్ అంటే నాయన, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయము 15. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇది దేవుడు చెప్పాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. 16వ వచనం, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సర్వలోకానికి వెళ్ళటం అనేది ఆజ్ఞ. ఎలా వెళ్ళగలం? పిడి సుందరరావు ప్రపంచ దేశాలన్నీ తిరగలడా? తిరగలేడు. కానీ ఇప్పుడు తిరిగేశాడు. ఎక్కడో న్యూజిలాండ్లో ఉన్నావు నువ్వు, ఎక్కడో ఉంది ఇండియా దేశం, ఇక్కడ నేనున్నాను. నా మాటలను వినగలుగుతున్నావు అంటే దేవుని మాటలు సర్వలోకానికి వెళ్ళగలవు, వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఏనన్నా? ఓకే, నేను ఉపయోగించుకున్నానా? నాకు చాలా హ్యాపీగా ఉంది నాయన. ఇప్పుడు నువ్వు వింటున్నావు, వెరీ గుడ్. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం ఎవరైతే పొందుతారో వాళ్ళు నిత్యజీవానికి వెళతారు, పాపక్షమాపణ జరిగి. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అసలు బాప్తిసం తీసుకోకుండా, యేసుప్రభు వారిని నమ్మకుండా, క్రైస్తవునిగా జీవించకుండా, దేవుని ఆలోచన చిత్తము భూమి మీద నెరవేర్చని వాడికి క్షమాపణ లేదు నాయన. ఇదే మరణకరమైన పాపం. ఇది చచ్చిపోయిన తర్వాత, నరకం వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అలాగన్న పంపి కాస్త ఒక నీటి చుక్క నాకు ఇప్పిస్తే అని అడుగుతున్నప్పుడు ఆయన ఏంటంటాడు, భూమి మీద నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు గనక ఇక్కడ నీకు ఇలాంటి వెసులుబాట్లు ఏమి ఉండవు.
కనుక నమ్మని వానికి శిక్ష. భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు నన్ను నమ్మలేదు? నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని బ్రతికవు గనక. మరి లాజరు ఎందుకే నా దగ్గరికి వచ్చాడు? కష్టమైన భూమి మీద నాకిష్టమైన జీవితం జీవించాడని దేవుడు ఇచ్చాడు గనక జడ్జిమెంట్. ఓకే, ఏనన్నా? కనుక దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చని వాళ్ళు ఎవరు మరణించినా శిక్ష విధింపబడును. ఇంకా మారలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం ఆయన? కనుక వీళ్ళు ఇది మరణకరమైన పాపం, దీనికి క్షమాపణ లేదు. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి తండ్రి పొరపాటు అయిపోయింది, మరో ఛాన్స్ ఇప్పించండి, మరలా నేను వెళతాను, మరలా నేను అక్కడ గొప్ప సేవ చేసి మీ ఇష్టం నెరవేర్చి వచ్చేస్తానంటే దేవుడు ఇవ్వడు, ఆయన అనుమతి ఇవ్వడు. ఓకే సన్ని? ఓకే, ఓ గాడ్ బ్లెస్ యు మై సన్. అడుగునా మార్క్సువార్త 9వ అధ్యాయం 9, మార్క్సువార్త 9వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం జనసమూహంలో ఒకడు బోధకుడు. మార్క్సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువునైనా. జనసమూహంలో ఒకడు బోధకుడా బోధకుడా మోగదయ్యము మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని. అక్కడ మోగదయ్యం అంటే కిందన మోగాత్మాను. దయ్యం అంటే ఆత్మే కదా మరి. అవును సార్. అంటే తర్వాత 25వ వచనంలో మోగవైన చెవిటి దయ్యమా. చెవిటి, చెవిడు కూడా ఉంది, నీకు సరిగ్గా తెలియదు కదా. మోగదే అనుకున్నావు నువ్వు, మోగా చెవిటి కూడా, డమ్ అండ్ డఫ్ అంటారు. ఇది జాయింట్ ట్విన్ కంప్లైంట్స్. ఇవి ఉట్టు మోగవాళ్ళు ఎవరెవరును, చెవిటోళ్ళు కూడా అవుతారు. ఇది జంట నగరాల్లాగా, జంట దయ్యాల్లాగా ఒకే కంప్లైంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోగా చెవుడు, మోగా చెవుడు. అంటే ఆత్మకి మోగతాను చెవిడతాను. మరి అంతే కదా, మరి అన్నాడు కదా ఇక్కడ ఉండగా అన్నాడు, అన్నాడు కనుక మనం నమ్మాలి. అంటే ప్రార్థనల వలన అటువంటి దెయ్యాలు పోవని కూడా అన్నారు సార్. మరి పోయిందా తర్వాత 23వ వచనంలో అందుకు యేసు నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. ఎందుకు సాధ్యం కాదు? వీళ్ళకి పవర్ తగ్గి, వీళ్ళకి పవర్ సరిగ్గా ఉపయోగించుకోలేదు, నమ్మకాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. యేసు ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు, గాలీ సముద్రం మీద. పేతురు గారికి అన్నింటిలో కంగారు. ప్రభా నేను వచ్చేస్తాను ప్రభా అని వచ్చాను. వచ్చి అన్నప్పుడు సముద్రం చూడకూడదు, నావ దిగినప్పుడు స్టెప్ ఉందా లేదని చూడకూడదు, వాటరే ఉంటుంది. అది దగ్గర ముడిపోతున్నాడు, ఎందుకు నడవగలడా? నడవగలడు. మరి ఎందుకు నడవలేకపోయాడు? శ్వాసం లేదు బాగా అనమాట. ప్రాబ్లం ఎక్కడో మిషన్లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మళ్ళా దేవుడు రా అన్నాడు. అప్పుడు మళ్ళీ నడుచుకొని వచ్చేసాడు. కనుక అన్ని సాధ్యాలే. ఆ సాధ్యం అసాధ్యం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకొని చేయగలిగితే ఏదైనా సాధించగలం. మంచి చూడండి, చెడు గురించి మాట్లాడటం లేదు. ఒక మంచి మనం సాధించాలనుకుంటే అయిపోద్ది, లేకపోతే అది ఎప్పటికీ అవ్వదు. ఒరే ఇది అసాధ్యం రాదాం అనుకో, అసలు ప్రారంభమే లేదు. ఇక ముగింపు ఎక్కడ ఉంది నీకు? ఓకే, గర్భశ్వనైనా. జానకిరామ్ గుంటూరు చెప్పునైనా. జానకిరామ్ గుంటూరు. హలో సార్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 39. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 39. అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది. పేతురు గారు అంటున్నారు నాయన, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అవును సార్. మరి ఇంకోసారి అపోస్తుల కార్యములు 8:14-16. అపోస్తుల కార్యం 8:14-16. మరి సమరయ్య వారు దేవుని వాక్యం, ఫిలిప్పు చెప్పిన దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములో అపోస్తులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అని యేసునామమున బాప్తిసం మాత్రం పొంది ఉండరు. చెప్పునైనా. సార్, నిన్న 2వ అధ్యాయంలో బాప్తిజం తీసుకోగానే మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకునేదిలా ఉంది. ఏమో వీరు యేసునామమున బాప్తిజం పొందుకుని ఉన్నారు, కానీ ఇంకా పరిశుద్ధాత్మ దిగలేదన్నట్టుగా చెప్తున్నారు కదా. అవును చెప్పునైనా.
ఇక్కడ రెండో అధ్యాయం అర్థమైంది, నీ డౌట్ అనేది సందేహం అర్థమైంది. అపోస్తలుగా రెండో అధ్యాయం 38, 39 రాయబడింది ఏంటండి ఆయన 39, ఈ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ వరంగా బాప్తిసం పొందిన వారికి దేవుడు ఇవ్వటం అనేది. జాగ్రత్తగా విన్నాను పాయింట్, పరిశుద్ధాత్మ అనేది వరంగా, ఎందుకంటే ఇది వాగ్దానం 39, ఈ వాగ్దానము అని రాయబడింది అంటే ప్రామిస్. ఎవరైతే బాప్తిసం పొందుతారో యేసు ప్రభువుని స్వీకరించి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అనే వరం నేను వాగ్దానం చేస్తున్నాను, ఇస్తాను సుమా అన్నాడు. అన్న మాట ప్రకారంగా బాప్తిసం పొందిన వారంతా కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. ఏనాయనా, వెరీ గుడ్. అది అలా వచ్చా కదా, ఎఫ్ఎస్సీ మూసేయకుండా ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక చెప్పండి సార్. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్న వాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఏనన్నా రైట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే దేవుని ఆత్మ అనేది దేవుని పిల్లలైన వారందరికీ, దేవుణ్ణి ఎవరైతే తండ్రిగా యాక్సెప్ట్ చేస్తారో, ఏనన్నా తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆరోచన ఎఫ్సి పత్రిక, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే ఆయన వాగ్దానం చేశాడు, ఎవరైతే నన్ను యాక్సెప్ట్ చేస్తారో, మరి నన్ను తండ్రిగా భావిస్తారో, నేను అందరిలోకి వస్తాను అని అన్నాడు ఆయన. అంతే కదా నేను ఆత్మరూపిగా, వెరీ గుడ్. ఇది పరిశుద్ధాత్మ వరం వాగ్దానం, ఇది వరము వాగ్దానం. ఏనన్నా, వెరీ గుడ్. ఇక 8వ అధ్యాయానికి వెళ్దాం. 8వ అధ్యాయంలో 13వ వచనం చూడండి ఆయన. 8వ అధ్యాయంలో 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. అంటే ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ అనే వాగ్దానం వరంగా వచ్చేస్తుంది. అది వదిలేనాయన, అది పొందేశాడు ఫిలిప్పు గారు. కానీ సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. అంటే అద్భుతాలు సూచక్రియలు చేసే పరిశుద్ధాత్మ వరములు రాలేదు దీనికి, గారడివాడని సీమానికి. ఎందుకంటే 6వ వచనం చూడండి ఆయన, 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను, పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి, అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. అంటే ఫిలిప్పు గారు వాక్యం చెప్పటమే కాదు, అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడు అంటే ఫిలిప్పు దగ్గర మళ్ళా సపరేట్గా ఏదో ఒక పవర్ ఉన్నట్టు గారడీ వాడని సీమని గుర్తించాడు. ఇది పరిశుద్ధాత్మ వరములు అంటారు వీటిని. పరిశుద్ధాత్మ వరము వాగ్దానంగా ఇవ్వబడిన వరము వేరు, పరిశుద్ధాత్మ వరములు వేరు. పరిశుద్ధాత్మ వరములు రావాలంటే అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్ళకే పరిశుద్ధాత్మ వరములు వస్తాయి అని మనం ఎలా చెప్పగలం? 17వ వచనం, 8వ అధ్యాయం 17వ వచనం, పేతురు యోహాను, వీళ్ళిద్దరు అపోస్తులు ఆయన, అపోస్తులు 12 మందిల పేరు ఉంటుంది ఇద్దరు పేర్లు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారము నా కీడని అడిగినందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యక్రమం వందు నీకు పాలు పంపులు లేవు. అంటే అపోస్తులకు మాత్రమే పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయని, అపోస్తులు మాత్రమే ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్ళకే పరిశుద్ధాత్మ వరములు వస్తాయని ఇక్కడ కనబడుతుంది నాయన. మరి ఇప్పుడు ఈ ఫిలిప్పు గారికి ఎవరు చేతులు ఉంచారు, మరి వరాలు వచ్చాయి ఈయనకి?
ఏడో అధ్యాయం అపోస్తల కార్యాలు, ఆరో అధ్యాయం అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యాలు ఆరో అధ్యాయం ఆరో వచనం చూద్దాం ఆయన. అయితే ఐదో అధ్యాయం ఐదో వచనంలో మరి ఇందులో ఫిలిప్ గారు ఉన్నారో లేదో చూద్దాం. ఐదో వచనం చూడండి ఆయన, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ఇదిగో ఫిలిప్ ఉన్నాడు ఇక్కడ, ప్రొకోరు, నికనోరు, తీమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంత్యకాలు ఆగునగు వాడు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలు ఎదుట నిలువబెట్టిరి. వీరి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కనుక అపోస్తలు ఫిలిప్పు మీద చేతులుంచారు. కనుకనే ఎనిమిదో అధ్యాయం వచ్చేసరికి, ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహం విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలేదు ఏకమనస్తో లక్ష్యం ఉంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అంటే అపోస్తలు చేతులు ఉంచితేనే తప్ప పరిశుద్ధాత్మ వరములు రావు అన్న సంగతి తెలిసిపోయింది. ఇక పంతొమ్మిదో అధ్యాయం అపోస్తల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం. అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలుపై ప్రదేశములో, పౌలు కూడా అపోస్తలుడైన పౌలు మర్చిపోకూడదు, పౌలుపై ప్రదేశములో సంచరించి ఎఫ్సునుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురాని వారికి అడుగగా వారు పరిశుద్ధాత్మ అన్నాడన్న సంగతి ఏమీ వినలేదని చెప్పిరి. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడుగగా వారు యోహాను గారి బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చి అని అనగా యేసునందు విశ్వాసముంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు యేసునామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. అంటే పరిశుద్ధాత్మ వరములు రావాలి అంటే అపోస్తలు చేతులు ఉంచాలి. పరిశుద్ధాత్మ వరం అనే వాగ్దానం రావాలంటే యేసుక్రీస్తు నామాన్ని బాప్తిసం పొందాలి. అది నేను తేడా రెండింటికి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఏనన్నా ఏనన్నా అడిగే నేను అడిగే ఎవరు అడగ లైన్ లో లేరు అడుగు అడుగు నాయన తండ్రి దేవుడు ఒక్కడే కదా సార్. ఏనన్నా తండ్రి దేవుడు ఒక్కడే కదా? తండ్రి దేవుడు ఒక్కడేనాయనా? మరి మనం యేసుక్రీస్తుని దేవుడు అన్న వచనాలు కూడా మనకి కొన్ని ఉన్నాయన్నమాట బైబుల్లో కదా. అంతే కదా. మరి యేసుక్రీస్తుని మరి మన దేవుడు అని మన ఇతరులు చెప్పాము ఇంకో తెలియని వాళ్ళకి, మరి వాళ్ళు ఇద్దరు దేవుళ్ళు అంటారు మన ప్రాబ్లం. ఇద్దరు కాదు, ముగ్గురు మన దేవుడు దేవుని కుమారు అని చెప్పాలా? అసలు భూమి మీద పుట్టిన మనుషులందరూ దేవుళ్ళే, దేవుడు పుట్టిన పిల్లలు దేవుళ్ళు కదా. కుక్కకు పెట్టిన పిల్లలన్నీ ఏమవుతుంటానైనా గొర్రెలు అవుతాయా కుక్కలు అవుతాయా? కుక్కకు పుట్టిన పిల్లలన్నీ కుక్కలు అవుతాయా గొర్రెలు అవుతాయా చెప్పు. అంటే కుక్కకు పుట్టినవన్నీ కుక్క, కుక్క పిల్లలు కుక్కలు అయితే, మేకకు పుట్టిన మేక పిల్లలు మేకలు అయితే, మనిషికి పుట్టిన పిల్లలు మనుషులందరూ మనిషి పిల్లలు మనుషులైతే, దేవుడికి పుట్టిన పిల్లలంతా దేవుళ్ళే. ఏమన్నా అందరూ తండ్రులు అవుతారా? తండ్రి ఒక్కడే పిల్లలు. వెరీ గుడ్. తిరిగి రెఫరెన్స్ కావాలి కదా నీకు ఇప్పుడు. కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం 82వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఆయన. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఆయన, చదవండి ఆయన. మీరు మొదటి వచనం చదవండి రా దగ్గరుండి. ఏంటరా మీరు? దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చు. దైవాలు ఎట్టినా ఎవరు నాయ దైవాలు? ఎవరి దైవాలు? ఆరవచనం 82వ అధ్యాయం 6వ వచనం కీర్తన గ్రంథం. మీరు దైవములని మీరందరూ సర్వోన్నతులు కుమారులు గనక దైవములని నేనే అంటున్నాను అని కన్న తండ్రి మనల దేవుళ్ళు అంటుంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనడానికి ఎవడనైనా వాడు? అందరూ దేవుళ్ళే. దేవునికి పుడితేనే దేవుళ్ళు అవుతారు, దయ్యాన్ని పుడితే దయ్యాలని. 10వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం
34 అందుకు యేసు మీరు దైవములని నేనే అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు దైవాలని ఆయన అంటున్నాడు. దేవుని వాక్యం మనకు వచ్చిందిగా, బైబిల్ మన చేతిలో ఉందిగా, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మనం నమ్మాంగా. కనుక మనం దైవాలం అయిపోయాం, మనం దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలు దైవాలు అవుతారు. రాజకుమారుడు రాజు అవడా నాయన? రాజకుమారుడు రాజు అవుతాడా? ఆవిడ రాజు అయిపోయినట్టు నువ్వు సైలెంట్ అయిపోయావు నువ్వు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ప్రశ్నలు, ప్రజలు అడిగే ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు చెప్పే దివ్య గ్రంథం బైబిల్ ఒక్కటే. ప్రపంచంలో ఎవరినైనా నోరు ముయ్యించగలిగిన మాట మీ మాట, మీ నోటి మాట. అది ప్రపంచానికి రుజువు చేయడానికే బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్గా పుట్టింది. మనిషి మెదడు నుండి వచ్చిన ప్రతి సందేహానికి పరలోకం నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు సమాధానం. ఇంత గొప్ప భాగ్యానికి వారసులుగా మమ్మల్ని నియమించినందుకు వందనములు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు.